वेलकम टू सोगशूड़ धर्म इरोज मनम सोगशूड़ धर्म लो विद्यानगर अडकमेट रोड लो उन्ना श्वेता सारी मंदिर कोचेसामंडी इरोज मनम प्यूर कंचपट्टलो डिफरेंट वैरायटीज चूडबोतुना रेडीगा उंडंडी श्वेता सारी मंदिर लो सारीस एक्सप्लेन चेयडानिकी मनतो पाटु श्रीनिवास गारु रेडीगा उन्नारु हलो श्रीनिवास गारु हलो मैडम इरोज ए सारी चूपिस्तुन्नारु कंचलो डिजाइनर सारी चूपिस्तुन्नारु कंचपट्टलो डिजाइनर सारी ब्राइडल वेयर कलेक्शन ब्राइडल वेयर कलेक्शन फर्स्ट सारी चूद्दामा ఓకే పల్లు పాట వచ్చేసి మేడం 1 మీటర్ ఫుల్ పల్లు ఇచ్చారు ఫుల్ పల్లు ఇచ్చారు మేడం మిడిల్ ఆఫ్ సర్కి జిగ్జాగ్ లాగా టు కలర్స్ కాంబినేషన్ వచ్చింది మజెంటా పింక్ అండ్ టొమాటో రెడ్ కలర్ తో లైన్స్ ఇచ్చారండి అటు ఇటు వచ్చేసరికి మనకు ఒక బుటీ టైప్ లో డిజైన్ చేశారు అది కూడా మనకి జరీతో వచ్చింది మనకి పైన బోర్డర్ వచ్చేసరికి టు వేరియేషన్స్ చూపించారు ఒక బోర్డర్ వచ్చేసరికి వేవ్స్ లాగా వచ్చింది ఇంకొక బోర్డర్ వచ్చేసరికి స్మాల్ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ చిన్న ఫ్లవర్ వచ్చింది మళ్ళీ సెకండ్ వైప్ బోర్డర్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ఈ బోర్డర్ లో మనకి కలర్స్ కూడా చేంజ్ చేశారండి మనకి ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ తో ఓకే కింద వచ్చేసరికి బ్లూ కలర్ తో మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ చేశారు ఆ తర్వాత మనకి వేవ్స్ లాగా అంటే పైన బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ టైప్ లో ఇక్కడ క్రియేట్ చేసి మిడిల్ లో మనకి జరీలోనే పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న మ్యాంగోస్ ఇచ్చారండి తర్వాత బ్లూ కలర్ టైప్ లో మైనా వర్క్ కూడా ఇచ్చారండి బ్లూ కలర్ తో మనకి వేవ్స్ లాగా వచ్చింది టెంపుల్ డిజైన్ వచ్చింది కింద యూనిక్ ఓకే సారీ ఓపెన్ చేద్దామా ఎవర కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అంత బ్రైట్ లుక్ రావడం వల్ల ఏంటంటే మనకి జరీ కూడా ఇంకా కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది దాంట్లో అవుట్ లైన్ అంతా మనకి బేస్ కలర్ వచ్చి మనకి టొమాటో రెడ్ ఇచ్చారు దానికి ఫ్లవర్ వచ్చి మనకి జరీతో వచ్చింది దాని అవుట్ లైన్ అంతా మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది దాని వల్ల ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ కి మనకి జరీ ఫ్లవర్ రావడం వల్ల చక్కగా ఎలివేట్ అవుతుంది మొత్తం డిజైన్ అంతా కూడా ఫుల్ సారీ అంతా కూడా ఇలాగే టోటల్ సారీ అలాగే వస్తుంది మేడం తర్వాత వచ్చేసి మనకి జరీ వర్క్ లో కూడా మీనా వర్క్ స్టైల్ ఇచ్చారు మీనా వర్క్ స్టైల్ లో స్టైల్ ఇచ్చారు దాని వల్ల కూడా ఇంకా రిచ్నెస్ వస్తుంది రిచ్నెస్ వస్తుంది ఓకే డిజైనర్ బ్లౌజ్ వచ్చింది మొత్తం అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే డిజైన్ ఇచ్చారండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు మనకి సారీలో ఏవైతే బోర్డర్స్ వచ్చాయో పైన స్మాల్ బోర్డర్ కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ సేమ్ బ్లౌజ్ కూడా మనకి అలానే ఇచ్చారన్నమాట సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది 15,818 అన్నమాట నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ చూద్దాం ఓకే కంచిపట్టులో ఓకే మేడం అందులో ఇంకో డిఫరెంట్ డిజైనర్ సారీ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి ఏంటంటే మనకి పింక్ కలర్ తో కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ తో పల్లు వచ్చింది yes మేడం చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయండి మిడిల్ లో వచ్చేసరికి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు అటు ఇటు వచ్చేసరికి ఏంటంటే మనకి డిజైనర్ మ్యాంగో వచ్చింది మనకి మ్యాంగో షేప్ వస్తునే దాంట్లో మనకి ఫ్లవర్స్ క్రీపర్ లాగా చిన్న చిన్న లీవ్స్ కూడా డిజైన్ చేశారు టు సైడ్స్ మనకి ఇట్లాగే వచ్చింది బోర్డర్ వచ్చేసరికి మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ డిజైన్ చేశారు దాంట్లో మనకి ఏంటంటే టర్నింగ్ బోర్డర్ వచ్చిందండి ఒక ఫ్లవర్ లీవ్స్ తో టర్నింగ్ బోర్డర్ వచ్చింది దాంట్లో కూడా ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ జరీ యూస్ చేశారు ఇక్కడ వచ్చేసరికి అంటే సింగిల్ జరీ తో వచ్చేటట్లు డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి డబుల్ జరీ వచ్చింది మనకి ఈ ఫ్లవర్ లో డబుల్ జరీ రావడం వల్ల ఏంటంటే మనకి ఫ్లవర్ కొంచెం బ్రైట్ గా కనబడుతుంది మనకి సెకండ్ వైప్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారండి కాకపోతే ఏంటంటే ఇక్కడ పైన వస్తే మనకి గోల్డ్ జరీ తో బోర్డర్ వచ్చింది కదా కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది కానీ అది సిల్వర్ జరీ తో డిజైన్ చేశారండి డిఫరెంట్ మేడం డిఫరెంట్ ఓకే దాని పైన వచ్చేసరికి మళ్ళీ గోల్డ్ జరీ తో ఇట్లా వేవ్స్ లాగా డిజైన్ చేశారు కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు ఫుల్ సారీ అంతా కూడా టోటల్ సారీ ఆల్ ఓవర్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కానీ ఇక్కడ లీవ్స్ లో కూడా అండి మనకి డిఫరెంట్ గా వచ్చిందన్నమాట లోపల మళ్ళీ కట్ వర్క్ టైప్ లో డిజైన్ చేశారు చుట్టూ అంతా మనకి స్టెప్స్ లాగా వచ్చింది లీవ్స్ లో అది డల్ ఫినిషింగ్ తో వచ్చింది అవునండి దీని బ్లౌజ్ అండి సేమ్ బోర్డర్స్ మనకి పైన జరీ బోర్డర్ కింద వచ్చేసరికి సిల్వర్ బోర్డర్ ఎలా వచ్చిందో సేమ్ బోర్డర్ సేమ్ సారీలో ఎలా వచ్చిందో బ్లౌజ్ లో వచ్చింది బ్లౌజ్ లో కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు మనకి కావాలంటే గనుక బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ హ్యాండ్ అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ గాని అట్లా చేయించుకుంటే బాగుంటుంది ఇంకా హైలైట్ అవుతుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి ఇది వచ్చేసి మేడం చాలా రీజనబుల్ రేట్ చాలా తక్కువ రేట్ 8,818 మేడం నెక్స్ట్ సారీ అండి మేడం అందులోనే మరో డిజైనర్ సారీ చూడండి కంచిపట్టులో కంచిలోనే డిజైన్ పళ్ళు చూసారా మేడం చాలా బిగ్ పళ్ళు చాలా పెద్ద పళ్ళు మేడం ఓకే దానికి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు మిడిల్ లో వచ్చేసరికి మనకి టూ కలర్స్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ తో ఒకటి తర్వాత మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒకటి మనకి వేవ్స్ లాగా డిజైన్ చేశారు అంటే హిల్స్ లాగా వచ్చింది తర్వాత అటు ఇటు మనకి బింది షేప్ లో మనకి మెహందీ కలర్ కలర్ కాంబినేషన్ తోనే మనకి సన్నటి వర్క్ డిజైన్ చేస్తూ సెల్ఫ్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ చేశారన్నమాట కానీ చాలా బిగ్ పళ్ళు ఇచ్చారు మనకి దీంట్లో మనకి బోర్డర్ వచ్చేసరికి టూ కలర్స్ కాంబినేషన్ శారీ బేస్ కలర్ వచ్చి మనకి బ్లాక్ తీసుకున్నారండి ఆ కలర్ అండ్ జరీ కలర్ కాంబినేషన్ తో మనకి లైన్స్ వచ్చాయి
దీంట్లో మనకి అవుట్ లైన్ కూడా కనబడుతుంది చూసారు కదా సిల్వర్ జరీ అయితే మనకి డిజైన్ చేశారు అవుట్ లైన్ అంతా కూడా మనకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ బోత్ సైడ్ కూడా బోత్ సైడ్ కూడా సేమ్ వచ్చింది ఓకే మొత్తం బేస్ కలర్ మనకి బ్లాక్ తీసుకున్నారు కదా దానికి మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు మీకు ఇట్లా స్ట్రైట్ లైన్స్ టైప్ లో కనబడుతున్నాయండి ఇది వచ్చేసరికి మనకి ఒకటి గ్రీన్ కలర్ ఫ్లవర్ మీనా వర్క్ తో వచ్చింది ఇంకోటి పింక్ కలర్ తో వచ్చింది అట్లా ఒక లైన్ డిజైన్ చేశారు ఇంకొక లైన్ సన్నట్ లైన్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ తో అలాగే గోల్డ్ జరీ తో డిజైన్ చేశారు అన్నమాట కానీ ఫ్లవర్స్ మొత్తం అన్ని హైలైట్ అండి ఎందుకంటే మంచి కలర్స్ తీసుకున్నారు బ్లాక్ కలర్ టోటల్ డిఫరెంట్ మేడం ఇట్లాంటిది ఏంటంటే క్యాటలాగ్ పీసెస్ అంటారు క్యాటలాగ్ ఓన్లీ సింగిల్ డిజైనర్ పీసెస్ సింగిల్ పీస్ వస్తుంది ఓకే టోటల్ చాలా బాగుంది చాలా బాగుంది తర్వాత బ్లౌజ్ ఉంది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది అంటే పల్లు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు స్మాల్ చిన్న చిన్న బుటీస్ వచ్చాయనమాట స్మాల్ బుటీస్ వచ్చాయి దాంట్లో మనకి ఇంకొకటి ఏంటంటే మనకి సేమ్ అండి సారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని ఇక్కడ వచ్చింది అంటే కాంట్రాస్ట్ లో మనకి బోర్డర్ కనబడుతుంది కానీ చాలా బాగుంది సారీ వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ అందరికీ కూడా చక్కగా సెట్ అవుతుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి 23889 రూపాయలు 23889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది దీంట్లో మనకి ఆషాఢ మాసం సందర్భంగా 20% డిస్కౌంట్ కూడా ఉంది మేడం నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ చూద్దాం ఓకే మరూన్ కలర్ మరూన్ కలర్ ఓకే పల్లు పార్ట్ వచ్చేసి మేడం మెరూన్ లో కూడా మనకి టూ షేడ్స్ కనబడుతున్నాయి అండి ఇక్కడ వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ కలర్ తో మనకి వేవ్స్ లాగా వచ్చింది మళ్ళీ ఇక్కడ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి మెరూన్ లో డిజైన్ చేశారు అన్నమాట ఇక్కడ జిగ్జాగ్ డిజైన్ వచ్చింది ఇక్కడ ఏమో డైమండ్స్ టైప్ లో మనకి చిన్నటి బాల్స్ లాగా మిడిల్ లో వచ్చేసరికి మనకి డాట్స్ టైప్ లో డిజైన్ చేశారు టూ సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది 1 మీటర్ పల్లు ఫుల్ ఇచ్చారు హెవీ పల్లు వచ్చింది బోర్డర్ ఏమో మనకి పల్లులో ఒక బోర్డర్ వస్తుందండి ఇట్లా కడి టైప్ లో వచ్చింది టూ సైడ్స్ కూడా మళ్ళీ శారీలోకి వచ్చేసరికి ఈ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే మనకి ఇంకో కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి శారీ పాట్ అండి శారీ పాట్ లో ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది మిడిల్ లో దాంట్లో మనకి ఏంటంటే షైనింగ్ ఉంది అంటే మనకి జరీ కూడా దీంట్లో మిక్స్ చేశారు ఎల్లో లో చిన్న చిన్న బూటీస్ లాగా డిజైన్ చేశారండి మనకి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ తో పైన బోర్డర్ వచ్చేసరికి కడి టైప్ లో బోర్డర్ మనకి పల్లులు ఏ బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే మనకి త్రీ వేరియేషన్స్ చూపించారు అంటే బ్లాక్స్ టైప్ లో ఇక్కడ వచ్చేసరికి ఎల్లో మీద చిన్న మ్యాంగోస్ వచ్చినాయి తర్వాత ఏమో మెరూన్ కలర్ తో మనకి బిగ్ మ్యాంగోస్ డిజైన్ చేశారు మళ్ళీ సేమ్ ఇక్కడ ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు సేమ్ కింద కూడా మనకి ఇలానే వచ్చింది కానీ స్కర్ట్ బోర్డర్ టైప్ లో వచ్చింది దాంట్లో మనకి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ చేశారు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనకి పెద్ద మ్యాంగోస్ వచ్చాయి అలా ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారు అన్నమాట అంటే స్కర్ట్ బోర్డర్ టైప్ లో వచ్చింది మిడిల్ సారీ అంతా ఫుల్ సారీ వస్తుంది కట్టుకున్నప్పుడు మాత్రమే ఆ వేరియేషన్ బాగా తెలుస్తుందండి ఎందుకంటే కుచిళ్ళ పార్ట్ హాఫ్ స్కర్ట్ పార్ట్ అంటే నీస్ పార్ట్ నుంచి మొత్తం స్కర్ట్ బోర్డర్ టైప్ లో చాలా నీట్ గా కనబడుతుంది జామ్దాని బ్లౌజ్ ఓకే ఓకే ఆటిన్ షేప్ వచ్చిందండి బ్లాక్ కలర్ తో మనకి లైన్ చిన్న చిన్న లైన్స్ లాగా డిజైన్ చేశారు ఫుల్ బ్లౌజ్ మొత్తం ఇట్లాగే వస్తుంది చిన్న బోర్డర్ చెప్పాను కదండి మనకి జరీతో చిన్న బోర్డర్ ఇచ్చారు ఆ బోర్డర్ ని మాత్రమే మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు ఇంకా శారీలో ఇంకా స్కర్ట్ బోర్డర్ టైప్ లో వచ్చింది అదంతా ఇవ్వకుండా ఓన్లీ సింగిల్ బ్లౌజ్ ఎందుకంటే మన శారీ వచ్చేసి ఎక్దమ్ రిచ్ లుక్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి సింపుల్ ఇచ్చారు సింపుల్ గా ఇచ్చారు బోత్ సైడ్ బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ ఓకే ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి ఇది 19889 నెక్స్ట్ శారీ అండి మేడం అందులోనే కంచులో మరో డిఫరెంట్ డిజైనర్ శారీ మరో డిజైనర్ శారీ ఓకే సెల్ఫ్ కలర్ తోనే మనకి పల్లు డిజైన్ చేశారు మిడిల్ లో అంతా మనకి చిన్న ఫ్లవర్ షేప్ వచ్చింది అటు ఇటు వచ్చేసరికి మనకి ఏంటంటే లైన్స్ క్రాస్ లైన్స్ లాగా పల్లు కూడా హెవీ ఇచ్చారు మేడం ఫుల్ 1 మీటర్ పల్లు 1 మీటర్ పల్లు ఇచ్చారు ఓకే బోర్డర్ అండి బోర్డర్ వచ్చేసి మనకి బోత్ సైడ్ సేమ్ అన్నమాట ఓకే సేమ్ జరీ తోనే మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు ఆ లోటస్ ఫ్లవర్ కి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ క్రియేట్ చేశారండి ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా ఎట్లా అంటే సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కూడా దీంట్లో యూస్ చేశారు పెద్ద పెద్ద ఫ్లవర్స్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి స్పేర్ టిష్యూ వచ్చింది దాంట్లో ఏంటంటే మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ చేశారు అన్నమాట బిగ్ ఫ్లవర్స్ వచ్చి మిడిల్లో మనకి సిల్వర్ జరీని కూడా యాడ్ చేశారు ఫుల్ అంటే ఎప్పుడు కూడా క్రీపర్ లాగా ఒక చిన్న చిన్న డిజైన్స్ అందరికి ఇష్టపడరు కొంతమందికి బిగ్ ఫ్లవర్స్ కూడా నచ్చుతాయి ఓకే అలాంటి వాళ్ళకి ఇలాంటి సారీస్ బాగుంటాయి అండి ఎందుకంటే పింక్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా కూడా చక్కగా సెట్ అవుతుంది ప్లస్ అది కూడా కాక దీంట్లో మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కూడా యాడ్ అయ్యాయి అన్నమాట ఫుల్ సారీ అంతా కూడా ఇలానే వస్తుంది ఫుల్ ఎండింగ్ వరకు అలా వస్తుంది దీని బ్లౌజ్ అండి కల్నేతలో వచ్చిందండి మనకి బ్లౌజ్ మనకి శారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో సేమ్ బోర్డర్స్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు ఈ శారీ కాస్ట్ అండి చాలా తక్కువ మేడం 14889 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది దీంట్లో నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ మరో డిజైనర్ శారీ బ్లూ కలర్ తో మనకి లైన్స్ లాగా డిజైన్ చేశారు మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చాయి దీంట్లో దీని పల్లు కూడా మేడం హెవీగా ఇచ్చారు హెవీ పల్లు వచ్చింది చాలా హెవీగా ఇచ్చారు ఓకే త్రీ లైన్స్ మాత్రమే మనకి ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ చేశారండి మిగిలిన లైన్స్ అంతా కూడా సన్నటి వర్క్ వచ్చింది అన్నమాట దీంట్లో ఫుల్ గ్రాండ్ గా కనపడుతుంది శారీలో పల్లు అంతా కూడా మరి బోర్డర్ అండి
బోర్డర్ వచ్చేసి మనం పైన వచ్చేసి చిన్న స్మాల్ బోర్డర్ స్మాల్ బోర్డర్ జిగ్జాగ్ టైప్ లో వచ్చింది ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు కానీ మిడిల్ లో మీడియం బోర్డర్ మిడిల్ లో వచ్చింది బోర్డర్ వచ్చి అటు ఇటు ఒక టర్నింగ్ టైప్ చిన్న బోర్డర్ తీసుకున్నారు అన్నమాట టు సైడ్స్ కూడా ఇక్కడ వచ్చేసరికి ఒక వేరే డిజైన్ వచ్చింది ఇక్కడ వేరే డిజైన్ ఇచ్చారు yes sir ఓకే టోటల్ సారీ అంతా కూడా బోర్డర్స్ ఇలాగే వస్తాయి ఎగ్జాక్ట్లీ అంటే ఈ కలర్ ఏంటంటే రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ రేర్ కలర్స్ మేడం ఓకే రేర్ కలర్ చాలా రేర్ కలర్ దానికి బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకా రేర్ yes మేడం ఓకే ఇది మొత్తం ఏంటంటే మనకి దీంట్లో మెంతి కలర్ కాంబినేషన్ వచ్చిందండి బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా దానికి జరీతో మనకి ఫ్లవర్ డిజైన్ అలాగే క్రీపర్ అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేసి కొంచెం డార్క్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు దాని వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా క్లియర్ గా కనబడుతుంది దీంట్లో ఏంటంటే ఇంకొకటి జరీ ఫ్లవర్ లాగాని మాత్రమే ఎలివేట్ చేశారు అన్నమాట అంటే బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా మెంతి కలర్ కాంబినేషన్ ఇచ్చి జరీని బాగా ఎలివేట్ చేశారు దీంట్లో దాంట్లో మన సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కూడా జరీ కాకుండా ఈ థ్రెడ్ వర్క్ తో కూడా మనకి వచ్చింది అన్నమాట అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో రావడం వల్ల ఏంటంటే క్లియర్ గా తెలియట్లేదు కానీ జరీ మాత్రం మంచి షైనింగ్ వస్తుంది రిచ్ లుక్ వచ్చింది ఓకే దీని బ్లౌజ్ అండి దెన్ బ్లౌజెస్ బ్రోకెడ్ బ్లౌజ్ మనకి పల్లులో ఒక లైన్ ఇట్లా క్రియేట్ చేశారు అదే లైన్ టైప్ లో మనకి ఇట్లా వచ్చింది అన్నమాట డిజైన్ అంతా తర్వాత బ్లౌజ్ లో కూడా మనకి సారీ టైప్ లో ఉంది మేడం కింద వచ్చేసి మీడియం బోర్డర్ పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అలాగే ఇచ్చారు బ్లౌజ్ సేమ్ బోర్డర్స్ ఇచ్చారు బ్లౌజ్ లో ఓకే ఈ సారీ కాస్ట్ అండి ఇది 19889 మేడం నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ సారీ వచ్చేసి మరో డిజైనర్ సారీ ఓకే డిఫరెంట్ డిజైనర్ సారీ ఇది పల్లు పార్ట్ వచ్చేసి ఫుల్ 1 మీటర్ పల్లు ఇచ్చారు దీంట్లో కూడా 1 మీటర్ పల్లు ఇచ్చారు తర్వాత వచ్చేసి మధ్యలో వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చారు మేడం డైమండ్స్ లాగా డిజైన్ చేశారు అటు ఇటు వచ్చేసరికి మనకి ఏంటంటే లైన్స్ లాగా వచ్చినాయి అన్నమాట ఫ్రింజల్ కలర్ అండ్ జరీతో మనకి లైన్స్ వచ్చాయి మనకి బోర్డర్ వచ్చేసరికి మనకి కడి టైప్ లో ఇచ్చారండి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది కానీ కింద వైపు కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఇలా వస్తుంది మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు కింద దాని పైన వచ్చేసరికి మనకి లైన్స్ లాగా డిజైన్ చేసి 3-4 వెరైటీస్ ఇచ్చారు డిజైన్స్ వచ్చి మనకి ఇక్కడ డైమండ్స్ ఇక్కడ వేవ్స్ మళ్ళీ ఇక్కడ బిందీ షేప్ లో ఒకటి వచ్చింది తర్వాత ఒక క్రీపర్ లాగా లీవ్స్ తో వచ్చింది అన్నమాట అంటే 4 వేరియేషన్స్ చూపించారు మనకి డిజైన్ లో ఆ పైన వచ్చేసరికి మనకి బ్యాక్ గ్రౌండ్ వచ్చేసరికి టిష్యూ తోనే వచ్చింది మనకి కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సారీ కలర్ ఆ కలర్ తో మనకి లీవ్స్ డిజైన్ చేశారు ఒక క్రీపర్ లాగా వచ్చింది అన్నమాట క్రాస్ కలర్ లైన్ టోటల్ సారీ టోటల్ సారీ అంతా కూడా మనకి ఇట్లా స్మాల్ బూటీస్ ఇచ్చారు ఫుల్ సారీ అంతా ఇలాగే వస్తుంది కింద కుషిల పార్ట్ లో కింద వచ్చిన పార్ట్ అంతా కూడా మనకి అట్లా వస్తుంది ఆ టైప్ ఓకే దీని బ్లౌజ్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో మనకి జకార్డ్ బ్లౌజ్ వచ్చింది సేమ్ బోర్డర్స్ మనకి టూ సైడ్స్ కూడా అవే బోర్డర్స్ ఇచ్చారు అన్నమాట సారీలో వచ్చినట్టు జరీ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇచ్చారు అవునండి ఓకే ఈ సారీ కాస్ట్ అండి ఇది 22889 అన్నమాట నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ మేడం అందులోనే కంచిలోనే ఓకే మరో డిజైనర్ నైట్ టైం ఈ స్పేర్ టిష్యూ వల్ల యూస్ ఏంటంటే నైట్ టైం ఇంకా బాగా కనబడుతుంది చాలా రిచ్గా మంచి లైటింగ్స్ లో బాగా బ్రైట్ లుక్ వస్తుంది కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ తీసుకుంటున్నాం అంటే కాంబినేషన్ అంతా కూడా ఓకే ఇది పల్లు పార్ట్ చూస్తున్నాము పల్లు పార్ట్ లో మిడిల్ లో వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా టూ లైన్స్ ఇచ్చారు అంటే కాంబినేషన్ కలర్ కాంబినేషన్ టూ కలర్స్ తో ఇచ్చారు మొత్తం లైన్స్ లాగా వైలెట్ మెరూన్ లైన్ వైలెట్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అటు ఇటు వచ్చేసరికి మనకి ఏంటంటే చిన్న చిన్న మ్యాంగోస్ తో ఒక లైన్ వచ్చింది తర్వాత క్రాస్ లైన్స్ తీసుకుని దాంట్లోనే మనకి ఒక ఫ్లవర్ షేప్ కూడా వచ్చిందండి అంటే టూ సైడ్స్ కూడా సేమ్ ఈవెన్ గా ఇలాగే వస్తుంది పల్లు మనకి బోర్డర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది మనకి సిల్వర్ జరీ మీద మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు మనకి గోల్డ్ జరీతో పాటు మనకి సిల్వర్ జరీ కూడా దీంట్లో యూస్ చేశారు అన్నమాట కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారండి మనకి ఒక 8-9 ఇంచెస్ ఉండేటట్లు పెద్ద బోర్డర్ ఇచ్చారు అన్నమాట దీంట్లో స్పెషల్ ఏంటంటే బోర్డర్ టోటల్ బోత్ సైడ్ బోర్డర్ వచ్చేసి డిఫరెంట్ మేడం అంటే యూనిక్ సిల్వర్ జరీ మీద వచ్చింది మనకి ఎప్పుడు గోల్డ్ జరీతో డిజైన్ చేస్తుంటారు రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది బోర్డర్ డిజైన్ ఓకే మళ్ళీ అటు ఇటు కూడా మనకి ఏంటంటే జిగ్జాగ్ టైప్ లో లైన్స్ ఇచ్చారు ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి చిన్న మ్యాంగోస్ డిజైన్ చేశారండి చాలా స్మాల్ మ్యాంగోస్ వచ్చాయి అన్నమాట సారీ ఓపెన్ చేసి చూద్దాము మొత్తం కూడా ఇదంతా టర్నింగ్ వర్క్ వచ్చింది దీంట్లో టర్నింగ్ బోర్డర్ టైప్ లో మొత్తం టర్నింగ్ ఫ్లవర్స్ వచ్చాయి దాని మొత్తం జరీతో మనకి ఫ్లవర్స్ అని డిజైన్ చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ డిజైన్ చేశారు మొత్తం ఒక క్రీపర్ టైప్ లో ఫుల్ సారీ అంతా టోటల్ సారీ అంతా కూడా ఇలాగే వస్తుంది దీని బ్లౌజ్ అండి బచ్చలపండు రంగు కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్రోకేడ్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి మనకి దాంట్లో సిల్వర్ జరీతో మనకి బోర్డర్స్ ఇచ్చారు కదా కాకపోతే ఏంటంటే దీంట్లో ఎటువంటి డిజైన్ లేకుండా ఓన్లీ జిగ్జాగ్ టైప్ లో మాత్రమే డిజైన్ వచ్చింది దాంట్లో ఏమో స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయి మనకి దీంట్లో బోర్డర్ లో వచ్చేసి అక్కడ ప్లెయిన్ ఇచ్చి ఒక చిన్న జిగ్జాగ్ లాగా డిజైన్ చేస్తారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి 23,898 రూపీస్ 23,898 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇంకొక సారీ చూడండి పల్లు పార్ట్ ఓకే అంటే ఎల్లో కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ తో ఇచ్చారు అవునండి
మొత్తం మిడిల్ లో అంతా కూడా మనకి ఇట్లా స్క్వేర్ స్క్వేర్ లాగా డిజైన్ వచ్చింది మొత్తం చాప టైప్ లో డిజైన్ వచ్చింది అటు ఇటు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇట్లా ఒక కల్సం మోడల్ లో డిజైన్ తీసుకున్నారు దాంట్లో మనకి టు కలర్స్ కాంబినేషన్ చూపించారు దీంట్లో వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ కలర్ ఒకటి వచ్చింది మెరూన్ కలర్ కాంబినేషన్ అంటే దగ్గర కలర్స్ ఏ తీసుకున్నారు అన్నమాట కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ కాకుండా దగ్గర కలర్స్ తీసుకున్నారు ఓకే ఇది వచ్చేసరికి మనకి పల్లు పార్ట్ చూస్తున్నాము దీనికి బోర్డర్స్ కూడా చూసారు కదండి టు బోర్డర్స్ ఇచ్చారు బిగ్ బోర్డర్స్ ఇచ్చారు టు కూడా ఇక్కడొచ్చేసరికి మనకి ఒక చిన్న ఫ్లవర్ తో డైమండ్ డిజైన్ వచ్చింది అటు ఇటు వచ్చేసరికి సన్నటి లీవ్స్ లాగా క్రియేట్ చేశారు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేతలో మనకి బ్యాక్ గ్రౌండ్ వచ్చి దాంట్లో చెక్స్ లాగా వచ్చింది దాంట్లో ఏంటంటే మనకి ఒక ఫ్లవర్ వచ్చేసి మ్యాంగో టైప్ లో తీసుకున్నారు మిడిల్ లో వచ్చేసరికి ఒక చిన్న ఫ్లవర్ టైప్ లో వచ్చింది తర్వాత వచ్చేసరికి మనకి ఒక లీవ్స్ టు లీవ్స్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు అంటే ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకి టు వేరియేషన్స్ చూపించారు అన్నమాట टू साइड्स मन की सेम बॉर्डर कंटिन्यू अवुतुंदी बॉडी पार्ट चूदा मन की मोत्तम फ्लवर्स अंड लीव्स तो क्रीपर टाइप क्रिएट फ्लवर ने एंटंटे मन की जरी एक्कुव यूज मोत्तम दींट्लो एक्कुव थ्रेड वर्क कनबड़ुतुंदी जरी अनेदी चाला तक्कुव उंटुंदी दांट्लो मन की फ्लवर लोने मन की थ्रेड तो पाटु जरी कूडा याड अवुतू मन की फ्लवर डिजाइन चेशारु मिडिल वच्चेसर की ओक फ्लवर की सेल्फ कलर कांबिनेशन तो इंकोक फ्लवर की एंटंटे कोंचेम डिफरेंट कलर तो अंटे कॉन्ट्रास्ट कलर तो मन की बिंदी टाइप डिजाइन चेसारन्नमाट ऑल ओवर सारी अंत आउटलाइन वर की मन की मेरून कलर तो आउटलाइन इच्छा फुल सारी अंत इलागे वस्तुंदी ब्लौज जामदानी ब्लौज वच्चिंदी मन की सारी मन की टू कलर्स कॉम्बिनेशन एट्लैते बॉर्डर्स वच्चायो अवे इक्कड मन की डिजाइन चेसारु काकपोते एंटंटे ग्रीन कलर कॉम्बिनेशन लो मन की पेद्द पेद्द फ्लवर ओकटिनु ओकटि मैंगो पेद्द मैंगो वच्चिंदि कदंडि आ प्लेस लो मन की चिन्न मैंगोस अंड टू लीव्स इच्चारन्नमाट टू सैड्स कूडा इदे बॉर्डर कंटिन्यू अवुतुंदि अंटे सारी लो बॉर्डर की मन की ब्लौज लो बॉर्डर की कोंचेम डिफरेंस चूपिंचारु ओके ई सारी कॉस्ट इदि वच्चेसि 14889 14,889 रुपीस की सारी अवेलेबल उन्दनी नेक्स्ट इंकोक सारी चूदाम पल्लू वच्चे हेवी पल्लू मैडम 1 मीटर पल्लू 1 मीटर पल्लू वच्चिंदी मिडिल लो अंता कूडा मनकी कोंचेम क्लॉथ बेस कलर एदैते तीसुकुन्नारो मजंटा पिंक आ कलर कनिपिंचेटट्टु ओक लीव्स डिजाइन वच्चिंदी ఆ తర్వాత ఏంటంటే మొత్తం జరీతో ఎలివేట్ అయ్యేటట్లు ఒక మ్యాంగో తో హాఫ్ ఫ్లవర్ తీసుకున్నారండి ఇక్కడ టు సైడ్స్ కూడా మనకి అలాగే వస్తుంది తర్వాత మనకి ఇక్కడ టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది ఈ కలర్ బేస్ కలర్ వచ్చేసరికి డార్క్ కలర్ అయ్యేసరికి మనకి ఏంటంటే మనం డిజైన్ చేసినటువంటి ఇదంతా కూడా ఇంటి జరీతో డిజైన్ చేసినటువంటి ఫ్లవర్స్ అన్ని కూడా బాగా ఎలివేట్ అవుతున్నాయి బోర్డర్స్ వచ్చేసరికి వన్ సైడ్ బోర్డర్ వచ్చేసరికి ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చింది అంటే జిగ్జాగ్ లాగా వచ్చి కడి టైప్ లో డిజైన్ చేశారు సెకండ్ వైప్ కూడా దగ్గర దగ్గరగా అలాగే వచ్చింది కానీ దాంట్లో मन की हाफ वी जरी तो डिजन इंकोक वेपर की मन की कटवर्क टाइप टर्निंग बॉर्डर कलर ए मन की पलू कलर अदे कलर कांबिनेशन तो मन की कटवर्क टाइप डिजन मन की डिजनर सारी फैंस सारीस उ देश वर्क वस्तो आजैन मन की दर दर ऐस मन दीं इच्छार लेस वर्क पट्ट तो डिजन सेम डिजन ఒక డిఫరెంట్ షేప్ ఉన్న ఫ్లవర్ తీసుకున్నారు దాని చుట్టూ క్రీపర్ అంతా కూడా మనకి డల్ ఫినిషింగ్ తో వచ్చింది ఫ్లవర్ ని మాత్రం ఏంటంటే కొంచెం బ్రైట్ లుక్ ఉండేటట్లు కొంచెం జరి పోగులు ఎక్కువ తీసుకుని డిజైన్ చేశారు ఓకే సారీ మొత్తం టోటల్ సారీ అంతా కూడా ఇట్లాగే వస్తుంది సిల్వర్ జరి ఉండండి అవునండి మధ్యలో సిల్వర్ జరి లాగా ఏది ఈ క్రీపర్ అంతానా ఓకే ఇదన్ ఈ ఫ్లవర్ వచ్చేసరికి మనకి గోల్డ్ జరి యూస్ చేశారు క్రీపర్ వచ్చేసరికి మనకి సిల్వర్ జరి తో వచ్చింది కొంచెం డల్ ఫినిషింగ్ తో వచ్చింది టోటల్ సారీ ఆల్ ఓవర్ అలా వస్తుంది ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సారీ లో ఇలా అయితే వచ్చిందో సేమ్ బోర్డర్ సేమ్ అదే ఎగ్జాక్ట్లీ అలాగే వస్తుంది బోత్ సైడ్ బోర్డర్ ఫస్ట్ దిస్ సైడ్ వచ్చేసి స్మాల్ బోర్డర్ కింద వచ్చేసి పెద్ద బోర్డర్ వస్తుంది ఓకే సేమ్ బోర్డర్స్ మన సారీలో ఉన్న బోర్డర్స్ దీని వచ్చేసి ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఇది వచ్చేసి 11,989 ఓకే శ్రీనివాస్ గారు ఈ షాప్ లో ఉన్నటువంటి కంచిపట్లో బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు థాంక్యూ వెరీ మచ్ ఓకే మేడం కదండి ప్యూర్ కంచిపట్లో డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ చాలా బాగున్నాయి కదా మరి అవి మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్ అడిక్మెట్ రోడ్ లో ఉన్న శ్వేత సారీ మందిర్ కి విజిట్ చేయండి ఇది ఇవాల్టి సొగసు చూడతమా తిరిగి రేపటి వండర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై